ఎన్టీఆర్ కొన్ని దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలను ప్రభావితం చేస్తున్న పేరు. ఆయన కుటుంబం దాదాపుగా టీడీపీకి మద్దతుగానే ఉన్న కుమార్తె దగ్గుబాటి పురంధ్రేశ్వరి మాత్రం తొలి నుంచి ఇతర పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధ్రేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ప్రముఖ నేతగా ఉన్నారు. ఇప్పుడు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పార్టీ మార్పు కేవలం ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే కాక ఏపీ మొత్తం హీట్ పెంచేస్తోంది. ప్రకాశం జిల్లా పచ్చూరు దగ్గుబాటి కుటుంబానికి కంచుకోట లాంటి నియోజకవర్గం. గతంలో 3 సార్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఏలూరు సాంబశివరావు ఉన్నారు. వెంకటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై చాలా రోజులే అయింది. మళ్లీ కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం ఆయన క్రియాశీలమవుతున్నారు. మరి ప్రకాశం జిల్లాలో ఆయన వర్గం ఇంకా అలానే ఉందా? హితేష్ గెలుపు నల్లేరు మీద నడికేనా? రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన దగ్గుబాటి పార్టీ మార్పు, ప్రకాశం జిల్లాలో మారుతోన్న సమీకరణాలు, దగ్గుబాటి చేరిక వైసీపీకి బలమేనా? పుకార్లను నిజం చేస్తూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో చేరారు. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దగ్గుబాటి వర్గాన్ని ఆధారంగా చేసుకుని టీడీపీని జిల్లాలో మట్టి కరిపించాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో ఎన్నికల్లో దగ్గుబాటికి చెక్ పెట్టి సత్తా చాటాలని టీడీపీ ప్రణాళికలు వేస్తోంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దగ్గుబాటి కుటుంబం చెప్పుకోదగ్గ ముద్రే వేసింది. దగ్గుబాటి పురంధరేశ్వరి వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ ఆమెకు ఎన్టీఆర్ కుమార్తెగా ఎనలేని గుర్తింపుంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ అతని భార్య దగ్గుబాటి పురంధరేశ్వరి మాత్రం ప్రస్తుతం బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా కూడా ఉన్నారు. అయితే దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు దగ్గుబాటి దంపతులు యాక్టివ్ గా ఉన్నప్పుడే కుమారుణ్ణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా వైసీపీనే సారైన వేదికగా భావించి ఆ పార్టీలో చేరిపోయారు. పర్చూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఏలూరి సాంబశివరావు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన వైసీపీకి గట్టి పోటీ ఇస్తారు అనడంలో సందేహమే అక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో పర్చూరులో వైసీపీకి గట్టి అభ్యర్థి కావాలి. పర్చూరుకు ముందు మార్టూరు కేంద్రంగా నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టు ఉంది. ఆయనకంటూ బలమైన వర్గమూ ఉంది. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆయన తన వర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో పర్చూరు వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి హితేష్ రంగంలోకి దిగితే ఖచ్చితంగా గెలుపొందుతాడని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దగ్గుబాటి హితేష్ ను పార్టీలో చేర్చుకోవడం వెనుక వైసీపీ భారీ ప్రణాళికలే వేసింది. పర్చూరు, అద్దంకి, చీరాలలో వైసీపీ బలోపేతానికి దగ్గుబాటి కుటుంబ చెరిష్మా ఉపయోగపడుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. హితేష్ వైసీపీ చేరికతో అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో కొంతవరకు రాజకీయం మారే అవకాశముంది. చీరాల, అద్దంకి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా బలంగా ఉన్నారు. వారికి ధీటుగా పోటీ ఇచ్చేందుకు వైసీపీలో సరైన నాయకులు లేరు అనేది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి దగ్గుబాటి కుటుంబ చరిష్మా తోడైతే 3 నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగురవేయవచ్చని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ వైసీపీలో చేరినప్పటికీ పురంధరేశ్వరి ఎంట్రీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పురంధరేశ్వరి కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకుంటే జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గం మద్దతు పొందవచ్చని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. టీడీపీకి అండగా ఉండే బలమైన వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడం ద్వారా పైచేయి సాధించాలని ప్రణాళికలు వేస్తోంది. అయితే ప్రస్తుతం బీజేపీలో మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా ఉన్న పురంధరేశ్వరి ఇప్పటికిప్పుడు పార్టీ మారే అవకాశం తక్కువే అనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా హితేష్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయా అన్న దానిపైన అనేక చర్చలు జరుగుతున్నాయి. ఎంతగా వర్గాన్ని కొనసాగిస్తున్నా చాలా రోజుల నుంచి వెంకటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లో లేని నేపథ్యంలో హితేష్ ను నేరుగా గెలిపించుకోగలుగుతారా అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే దగ్గుబాటి రాజకీయం వేరుగా ఉంటుందనేది ఆయన అనుచరుల మాట. ఎలాంటి హడావిడి లేకుండా రాజకీయం నడపగలిగే సత్తా వెంకటేశ్వరరావుది అన్న ప్రచారమూ ఉంది. పైగా సామాజిక వర్గం రీత్యా టీడీపీ అభిమానులు కూడా లోపాయకారిగా హితేష్ కు అండగా నిలుస్తారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు దగ్గుబాటి హితేష్ కు పౌరసత్వం కూడా సమస్యగా ఉంది. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోగా అమెరికా పౌరసత్వం రద్దయిపోతే ఎలాంటి సమస్య ఉండదు. అలా కానీ జరగకపోతే హితేష్ ఈసారి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాల్సి ఉంటుంది. అదే పరిస్థితి ఏర్పడితే పర్చూరు నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీలోకి మరిన్ని కొత్త ముఖాలు వస్తాయి, సర్దుబాట్లకు అందరూ సిద్ధంగా ఉండాలి అంటూ కొద్ది రోజుల క్రిందట వైవి సుబ్బారెడ్డి అన్న మాటలను నిజం చేస్తూ ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీ గూటికి చేరుతారంటూ వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రకాశం జిల్లాలో ఇంకెన్ని మార్పులు జరగనున్నాయో చూడాలి.